ఇది భగవద్గీత యథాతథం మొదటి అధ్యాయం 31వ శ్లోకంపై శ్రీల ప్రభుపాదుల వారు జూలై 24వ తేదీ 1973న లండన్ లో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. తాత్పర్యం, ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. కాబట్టి రెండు విషయాలున్నాయి, శ్రేయ మరియు ప్రేయ. ఇక్కడ అర్జునుడు శ్రేయ గురించి మాట్లాడుతున్నాడు. శ్రేయ అంటే అంతిమమైనటువంటి మంచి, ప్రేయ అంటే వెంటనే ఆనందాన్ని ఇచ్చేది, దానిని ప్రేయ అంటారు. ప్రతి ఒక్కరూ శ్రేయ పట్ల ఆసక్తులై ఉండాలి, ప్రేయ పట్ల కాదు. ఉదాహరణకు ఒక పిల్లవానిలాగా, పిల్లవాడు రోజంతా పగలు రాత్రి ఆడుకోవడం అంటే ఇష్టపడతాడు, సహజమే, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, దానిని ప్రేయ అంటారు. అంటే అతనికి వెంటనే ఆనందం కావాలి. కానీ అతడి తండ్రి అంటాడు, బాబు బడికి వెళ్ళు లేదా పుస్తకం చదువు అంటాడు. అంటే తండ్రి అంతిమమైనటువంటి మంచి శ్రేయ గురించి అడుగుతున్నాడు. ఒకవేళ ఆ పిల్లవాడిని బాల్యంలో విద్యావంతుడిని చేయనట్లయితే భవిష్యత్ జీవితంలో అతడు ఏ విధంగా ప్రయోజకుడవుతాడు? అందుకే భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని అంతిమమైనటువంటి మంచి గురించి దానిని శ్రేయ అంటారు. ప్రేయ అంటే వెంటనే. ఇది ఎలాంటిదంటే, మనం ఏదో తింటాం కానీ తిన్నది నాకు అరగలేదనుకోండి, లేదా అది తరువాత నా మీద చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. కానీ జనులు సాధారణంగా వెంటనే ప్రయోజనాన్ని ఇచ్చే దాని పట్ల మొగ్గు చూపుతుంటారు. వాళ్ళు భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రయోజనం గురించి లెక్క వేసుకోరు. అదేవిధంగా అర్జునుడు తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిగణన చేస్తున్నాడు. ఏమని, నేను నా కుటుంబ సభ్యులను చంపినట్లయితే నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? నాకు విజయం కావాలి, నాకు రాజ్యం కావాలి, నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. కానీ నా కుటుంబ సభ్యులందరూ కూడా చంపబడినట్లయితే నేను సాధించే విజయం యొక్క విలువ ఏముంటుంది? ఎవరితో నేను ఆనందించాలి? అతడు ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. అదే విషయం సమాజం, స్నేహం, ప్రేమ. ప్రతి ఒక్కరూ కూడా సమాజంతో స్నేహితులతో ఆనందాన్ని అనుభవించాలనుకుంటారు. ఎవరు కూడా ఒంటరిగా ఆనందంగా ఉండాలని అనుకోరు, అది అసాధ్యం కూడాను, అది సహజం కూడా కాదు. మరి నేను ఒంటరిగా ఆనందించలేను అనేటువంటి ఈ ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఒంటరిగానే ఉంటాడు. కానీ అతడు కుటుంబ జీవనాన్ని, అంటే పిల్లలను, పిల్లలతోనూ భార్యతోనూ స్నేహితులతోనూ ఆనందిద్దామనేటువంటి ఆశతోటి భార్యను స్వీకరిస్తాడు. అత గృహక్షేత్ర సుతాప్త విత్తై. గృహ అంటే ఇల్లు, క్షేత్ర అంటే భూమి. గృహక్షేత్ర సుత, సుత అంటే పిల్లలు. అత గృహక్షేత్ర సుతాప్త విత్తై. ఆప్త అంటే స్నేహితులు, సమాజం. వీటన్నిటినీ పోషించడం కోసం గృహ, క్షేత్ర, సుత, ఆప్త ఇవన్నీ కూడా అవసరం. ధనం అంటే విత్తం, విత్తము అంటే ధనం. అత గృహక్షేత్ర సుతాప్త విత్తైర్ జనస్య మోహోయం అహం మమేతి భాగవతంలో చెప్పబడింది. ఇది భౌతిక జీవితం అంటే గృహ, క్షేత్ర. నాకు ఒక ఇల్లు ఉండాలి. గృహము అంటే భార్యతో కలిపి. నగృహం గృహం ఇది ఉక్తం, గృహిణీ గృహం ఇది ఆహుహు. గృహ అంటే ఇల్లు. కాబట్టి మనం కూడా ఒక ఇంటిలో నివసిస్తున్నాం, చాలా చక్కని ఇల్లు. అయినప్పటికీ మనం గృహస్థులం కాదు. కేవలం ఇంటిలో నివసించినంత మాత్రాన అతడు గృహస్థుడు కాదు. నా గృహం గృహం ఇది ఆహుహు. గృహస్థ అంటే గృహము. గృహే తిష్ఠతి ఇది గృహస్థ. ప్రతి సంస్కృత పదానికి సవివరమైనటువంటి అర్థం ఉంటుంది. గృహస్థ అంటే గృహంలో ఉండేవాడు, అతడిని గృహస్థ అంటారు.
మనల్ని కూడా గృహస్థ అని పిలవచ్చు. మనం కూడా ఒక ఇంటిలో ఉన్నాం కదా. అలా కాదు, శాస్త్రం చెబుతుంది నా గృహం గృహం ఇది ఆహుహు. కేవలం గృహం ఉంటే, కేవలం ఇల్లుంటే అది గృహం కాదు, భార్య కూడా ఉండాలి. అంటే పత్ని. గృహిణీ గృహం ఇది ఆహుహు. హిందీలో ఈ పదాన్ని వాడతారు, గర్వాలి అంటారు. అంటే భార్య లేనట్లయితే అతడు గృహస్థుడు కాదు. మరొక చోట చాణక్య పండితుడు చెబుతాడు, పుత్రహీనం గృహం శూన్యం. నీకు భార్య ఉంది కానీ సంతానం లేనట్లయితే ఆ గృహం శూన్యము అని. అందుకే గృహస్థ అంటే భార్య మరియు పిల్లలతో కలిసి జీవిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోవడం, దానిని గృహస్థ అంటారు. మీరు మీ భార్యతోనూ సంతానంతోనూ నివసిస్తున్నారా, లేదా మీరు బ్రహ్మచారిగా సన్యాసిగా ఉన్నారా అనేది కాదు విషయం. ఏదైనా అవ్వచ్చు, అది విషయం కాదు. అందుకే జీవితంలో ఎన్నో విభజనలు అనేవి ఉన్నాయి. మీకు ఏ జీవిత స్థాయి నప్పుతుందో మీరు దానిని స్వీకరించవచ్చు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం, ఆశ్రమ అన్నారు. ఎప్పుడైతే ఆశ్రమ అనేటువంటి పదం చేర్చబడుతుందో దాని అర్థం ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోవడం అని. అందుకే గృహస్థ ఆశ్రమ అన్నారు. వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి ఇంటిలో ఉండవచ్చు, కానీ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడం అతని కర్తవ్యమై ఉండాలి. మనం మాయావాద సన్యాసిని అంగీకరించాం, ఎందుకంటే వాళ్లకు కృష్ణ చైతన్యం అనేది ఉండదు. వాళ్ళు కేవలం సన్యాసిగా ఉండి బ్రహ్మ సత్య జగన్ మిథ్య, ఈ జగత్తు మిథ్య, బ్రహ్మం ఒక్కటే సత్యం, అందుచేత నేను ఈ జగత్తుని త్యజిస్తాను అంటారు. అటువంటి సన్యాసిని మనం అంగీకరించాం. మీరు గృహస్థుడు అవ్వచ్చు, లేదా సన్యాసి అవ్వచ్చు, లేదా బ్రహ్మచారి అవ్వచ్చు, కానీ కృష్ణుడు మాత్రం ఉండాలి. అప్పుడు దానిని ఆశ్రమం అంటారు. గృహస్థాశ్రమ, సన్యాసాశ్రమ, బ్రహ్మచారి ఆశ్రమ. అందుకే ఈ ఆశ్రమ అనేటువంటి పదం జోడించబడింది. కాబట్టి అర్జునుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అతడు కృష్ణుడిని సేవించాలనుకుంటున్నాడు. అర్జునుడు కృష్ణుని స్నేహితుడు, అతడు ఒక భక్తుడు. కృష్ణుడు ఇప్పటికే ఉపదేశించాడు. 4వ అధ్యాయంలో ఆయన ప్రకటిస్తాడు, భక్తోసి ప్రియోసిమే, నువ్వు నా ప్రియమైన స్నేహితుడివి, నువ్వు నా భక్తుడివి. అందుచేత అర్జునుడు గృహస్థాశ్రమి, కానీ అర్హత కలిగినటువంటి వాడు. అతడు కృష్ణుని భక్తుడు, అతడు ఒక కుటుంబం కలిగిన వాడు కూడా. అతడికి భార్య, సంతానం ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, ఏమిటా శ్రేయ, ఏమిటి అంతిమైనటువంటి మంచి, అది ఇక్కడ తప్పుగా స్వీకరించబడింది. అందుకే భగవద్గీత అనేది అవసరమైంది. అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, కృష్ణుడు ముఖ్యం కాదు, నా కుటుంబం ముఖ్యం, నా కుటుంబం అనుకుంటున్నాడు. అతడు భక్తుడైనప్పటికీ అందుచేతనే కనిష్టాధికారి అంటే భక్తిలో తక్కువ స్థాయిలో ఉండడం. భక్తిలో అధమ స్థాయి ఏదైతే ఉందో, వ్యక్తి కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. కానీ అతడి నిజమైనటువంటి ఆసక్తి ఏమిటంటే, భౌతిక జీవితంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి. ఉదాహరణకు, ఓ దేవుడా, నాకు రోజువారీ రొట్టె ముక్కనివ్వు అంటే, ఇతడు భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, సేవ చేయడం కోసం కాదు, రొట్టె ముక్క తీసుకోవడం కోసం. ఆర్త అర్థార్థి, అది కూడా మంచిదే. ఎందుకంటే అతడు భగవంతుడి దగ్గరికి రొట్టెను అర్థించడం కోసం వెళ్ళాడు. అతడు భగవంతుణ్ణి పట్టించుకొని ఎంతోమంది విధవల కంటే మెరుగైనవాడు, ఎందుకంటే అతడు భగవంతుణ్ణి ఆశ్రయించాడు కదా. అది భగవద్గీతలో ఉపదేశించబడింది. ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసుర్ జ్ఞానీచ భరతర్షభ చతుర్విధ భజంతే మాం సుకృతినోర్జున. అర్జున, 4 రకాల వ్యక్తులు భక్తులవుతారు. ఎవరు వాళ్ళు? ఆర్థ, ఆర్థ అంటే బాధల్లో ఉన్నవాళ్ళు. అర్ధార్థి, పేదవాళ్ళు, కొంత ధనం అవసరం వారికి. జిజ్ఞాసు, జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు. ఇక జ్ఞాని అంటే జ్ఞానం కలిగిన వాడు. అందుచేత ఆర్త అర్ధార్థి, ఇది గృహస్థుని సూచిస్తుంది. గృహస్థులు కొన్నిసార్లు దుఃఖిస్తూ ఉంటారు. గృహస్థాశ్రమం అంటే కృష్ణుడు లేకుండా
లేదా పూర్తి కృష్ణ చైతన్యం లేకుండా అది కేవలం దుఃఖభూయిష్టంగానే ఉంటుంది. కేవలం దుఃఖమే, దుఃఖాలయం అశాశ్వతం. కేవలం కష్టపడి పగలు రాత్రి పనిచేయడం, పిల్లలకి ఒంట్లో బాగోదు, భార్య అసంతృప్తిగా ఉంటుంది, సేవకుడు అసంతృప్తిగా ఉంటాడు, ఎన్నో విషయాలు, ఎన్నో సమస్యలు. కానీ కృష్ణుడు కేంద్ర బిందువుగా ఉన్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. కానీ జనులకు ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను భార్య, సంతానం, సేవకులు, ఇల్లు, అది ఇది వీటన్నిటితో ఆనందంగా ఉండొచ్చు అని. లేదు, అది అసాధ్యం. అందుకే ఈ వ్యక్తి కేవలం కుటుంబ జీవితంలో ఉంటే సరిపోదు, అతడు గృహస్థాశ్రమంలో ఉండాలి. కుటుంబం విషయానికి వస్తే కుక్కలకు కూడా వాటి కుటుంబం వాటికి ఉంది, కుక్కలకు కూడా వాటి కుటుంబ జీవితం వాటికి ఉంది. కుక్క కూడా భార్య ఉంటుంది, సంతానం ఉంటుంది, పిల్లులు పందులు వాటికి కూడా పెద్ద కుటుంబం ఉంటుంది. ఎందుకంటే ఒక పంది ఒక్కసారిగా ఒక డజన్ సంతానానికి అంటుంది. మీరేం కనగలరు? మీరు కనీసం ఒక పుత్రుని కనడానికే భయపడుతూ ఉంటారు. ఈ కుటుంబ నియంత్రణ విధానం అనేది కూడా ఉంది. కానీ జంతువులు భయపడడంలా, జంతువులు ఒకేసారి డజన్ సంతానాన్ని కంటాయి, ఆ విధంగా సంవత్సరానికి 2 సార్లు కంటాయి. అందుచేత కుటుంబం, భార్య, సంతానంతో జీవించడం, పంది కూడా కుటుంబ జీవితాన్ని స్వీకరిస్తుంది. అలా కాదు, అది కుటుంబ జీవితం కాదు. మీరు భార్యతో, సంతానంతో శాంతియుతంగా జీవించండి మీరు కావాలనుకుంటే. కానీ కృష్ణుని కేంద్ర బిందువుగా ఉంచుకోండి, అది గృహస్థాశ్రమం అంటే. అందుకని అర్జునుడు ఇక్కడ అంతిమమైన మంచి గురించి మాట్లాడుతున్నాడు. కానీ అతడు అంతిమమైనటువంటి మంచిని భౌతిక భావం దృష్ట్యా పరిగణిస్తున్నాడు, భౌతిక భావం దృష్ట్యా మాట్లాడుతున్నాడు దాని గురించి. అతడికి ఆ విషయం తెలియదు. అతడికి తెలుసు, కానీ అతడు అంతిమమైనటువంటి శ్రేయ, అంతిమమైనటువంటి మంచి గురించి తెలియనటువంటి వ్యక్తి పాత్రను పోషిస్తున్నాడు. అంతిమమైనటువంటి మంచి ఏమిటి? కృష్ణుడు. అంతేగాని అంతిమమైనటువంటి మంచి అంటే మనం కుటుంబ జీవితంలో ఉందాం అది కాదు మంచి. లేదు, మీకు కుటుంబ జీవితం అనేది ఎందుకు అనుమతించబడిందంటే మీరు త్యజించలేరు కాబట్టి, అందుకే అది కూడా అనుమతించబడింది. కానీ మీరు కుటుంబ జీవితాన్ని కృష్ణునితో జీవించండి. అందుకని కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, కానీ అర్జునుడు భౌతికమైనటువంటి పాత్ర దృష్ట్యా మాట్లాడుతున్నాడు, భౌతికమైనటువంటి పాత్ర దృష్ట్యా ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నా కుటుంబ సభ్యులు చనిపోతే, నేను వాళ్ళని చంపేస్తే నాకు మంచి ఎలా ఉంటుంది? ఇది మంచిది కాదు. నేను ఆ విధంగా సంపాదించిన విజయంతో, ఆనందంతో ఏం చేసుకోవాలి? అసలు ఆనందం ఎక్కడుంది? నేను వాళ్ళు లేకుండా జీవించలేను, ఇది ఆలోచన. అత గృహక్షేత్ర సుతాప్త విత్తైర్ జనస్య మోహోయం. ఇది భ్రమ అంటే, ప్రతి ఒక్కరూ కూడా సమాజంతో, స్నేహంతో, ప్రేమతో, సంతానం, భార్య, స్నేహితులు, డబ్బు, ఇల్లు, భూమి వీటితో ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది భౌతికమైనటువంటి భావం అంటే. అందుకే అర్జునుడు భౌతిక జీవిత భావంతో ఆలోచిస్తున్నాడు. అంతేగాని అతడు నా అంతిమమైన మంచి కృష్ణుని సంతృప్తిపరచడం అని ఆలోచించడంలా. ఇది భగవద్గీత యొక్క తాత్పర్యం, అదే కృష్ణ చైతన్యం అంటే. వ్యక్తి కృష్ణుని సంతృప్తిపరచడం కోసం మారాలి. అంతేగాని తనను సంతృప్తిపరచుకోవడము, కుటుంబాన్ని సంతృప్తిపరచడము, సమాజాన్నో దేశాన్నో సంతృప్తిపరచడం కాదు. అలా కాదు. కృష్ణుడు సంతృప్తి చెందుతున్నాడా లేదా, ఇదే కొలమానం, అదే అంతిమమైనటువంటి లక్ష్యం. తస్మిన్ తుష్టే జగత్తుష్టం. కృష్ణుడు సంతృప్తి చెందినట్లయితే మిగిలినవన్నీ సహజంగానే సంతృప్తి చెందుతాయి. కానీ ఈ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే, నేను కృష్ణుణ్ణి నా కుటుంబానికి కేంద్ర బిందువుగా చేస్తాను, అయితే కృష్ణుడు నేను భౌతిక జీవితాన్ని భోగించడంలో నాకు సహకరించాలి. వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. అదే ఆర్థ అంటే. కానీ అది కూడా మంచిదే. ఉదాహరణకు ధ్రువ మహారాజులాగా, అతడు ఒక ఆర్తుడు. ఆర్త అంటే ఏదో భౌతికమైనటువంటి ప్రయోజనం కావాలి.
ధ్రువుణ్ణి తన సవతి తల్లి అవమానించింది. ఏమని, నువ్వు నీ తండ్రి ఒడిలో కూర్చోడానికి కుదరదు, ఎందుకంటే నువ్వు నా గర్భం నుండి జన్మించలేదు. ధ్రువుడు ఒక క్షత్రియుడు, అతడు దానిని అవమానంగా స్వీకరించాడు. అతని తండ్రికి ఇద్దరు భార్యలున్నారు. ధ్రువుడు మొదటి రాణికి జన్మించాడు, కానీ తండ్రి మొదటి రాణి పట్ల అంత ఆసక్తి కలిగలేడు. తండ్రి చిన్న భార్య పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకని చిన్న భార్య చాలా గర్వంతో ఉంది, ఓ ఈ రాజు నా చేతిలో ఉన్నాడు అని. అందుకే ఆమె ధ్రువుణ్ణి అవమానించింది. కానీ తండ్రి ఆనందంగా లేడు. ధ్రువ మహారాజు మొదటి భార్య గర్భాన్ని జన్మించినప్పటికీ ఇది ఎలాంటిదంటే, కొన్నిసార్లు అతడు పుత్రుడంటే ఇష్టపడేవాడు. దాని అర్థం తండ్రికి పుత్రుడంటే ఇష్టం లేదని కాదు. అందుకే ధ్రువుడు వెళ్ళి తన తండ్రి ఒడిలో కూర్చోవాలనుకున్నాడు. కానీ సవతి తల్లి అతన్ని అవమానించింది. దానిని అతడు చాలా గంభీరంగా స్వీకరించాడు. ధ్రువుడు అందుకే రాజ్యాన్ని పొందాలనుకున్నాడు. ఇది అర్ధార్థి అంటే. అతడికి ఏదో కావాలి. అతడి తల్లి అతడికి ఉపదేశించింది ఏమనంటే, నువ్వు కృష్ణుణ్ణి ఆశ్రయించు, అతడు నీ కోరికను తీరుస్తాడు అని. అందుకే ఆర్థ అర్థార్థి. అతడు దుఃఖంలో ఉన్నాడు, అదే సమయంలో కృష్ణుడి కృప ద్వారా రాజ్యాన్ని పొందాలనుకున్నాడు. అది అతడి ప్రయోజనం. కానీ అతడు భౌతికమైనటువంటి ప్రయోజనం కోసం కృష్ణుణ్ణి అర్చించడానికి వెళ్ళాడు కాబట్టి అతడు కూడా పుణ్యప్రదుడే. అతడిని కూడా పుణ్యప్రదమైనటువంటి వ్యక్తిగానే స్వీకరించాలి. చతుర్విధ భజంతే మాం సుకృతిన. సుకృతిన అంటే పుణ్యాత్ములు, కృతి అంటే భౌతికమైనటువంటి పనులను చేయడంలో నిష్ణాతుడు అని. ఎవరైతే పుణ్యకార్యాలు చేయడంలో నిమగ్నం అవుతారో వాళ్ళని సుకృతిన అంటారు. రెండు రకాల కార్యకలాపాలు ఉంటాయి, పాపకర్మలు పుణ్యకర్మలు. అందుచేత ఎవరైతే చర్చికో మందిరానికో వెళ్ళి ఓ భగవంతుడా నాకు రోజువారీ రొట్టెనివ్వు, లేదా ఓ భగవంతుడా నాకు ధనాన్ని ఇవ్వు, లేదా ఓ భగవంతుడా నాకు దుఃఖం నుండి ఉపశమనాన్ని ఇవ్వు అని అడుగుతారు, వాళ్ళు కూడా పుణ్యాత్ములే. వాళ్ళేం పాపాత్ములు కాదు. ఈ పాపాత్ములైన వాళ్ళు ఎప్పుడూ భగవంతుడికి శరణ పొందరు, అంటే కృష్ణుడికి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. ఎవరైతే పాపాత్ములు, విధవలు, నరాధములు, మాయచేత జ్ఞానం అపహరింపబడినటువంటి వాళ్ళు, అసురులు, ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఎప్పుడూ భగవంతుడికి శరణాగతి పొందరు. అందుకే వాళ్ళు దుష్కృతునులు, అంటే పాపాత్ములు. కాబట్టి అర్జునుడు పుణ్యాత్ముడే, కానీ అతడు కుటుంబ ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నాడు. ఇది అతడి లోపం, కుటుంబ సంపద. అతడు సమాజంతో, స్నేహంతో, ప్రేమతోటి ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే అతడు అంటున్నాడు నకాంక్షే విజయం. దీనినే వైరాగ్యం అంటారు, శ్మశాన వైరాగ్యం. దీనినే శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం అంటే భారతదేశంలో హిందువులు శవాన్ని దహనం చేస్తారు. బంధువులు శవాన్ని తీసుకుని దహనవాటికకు తీసుకువెడతారు శవాన్ని కాల్చివేయడానికి. ఎప్పుడైతే ఆ శరీరం కాలుతూ ఉంటుందో అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా కొంతకాలం పాటు కొద్దిగా వైరాగ్యాన్ని కలిగి ఉంటారు. ఓ, ఇది శరీరం, మనం ఈ శరీరం కోసం పనిచేస్తున్నాం, కానీ ఇది ముగిసిపోయింది, ఇప్పుడు అది బూడిదిగా కాలిపోయింది, ఏమిటి ప్రయోజనం? ఇటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అది ఉంటుంది. కానీ ఎప్పుడైతే అతడు దహనవాటిక నుండి బయటకు వస్తాడో మళ్ళీ తన పనులు ప్రారంభిస్తాడు. అదే శ్మశానంలో ఆ దహనవాటికలో వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అతడు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంటాడు సంపాదన కోసం. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి. అందుచేత ఇటువంటి వైరాగ్యాన్నే శ్మశాన వైరాగ్యం అంటారు, అంటే తాత్కాలికమైనటువంటిది. అతడు వైరాగ్య కాలేడు. అతడు అందుకే చెబుతున్నాడు నకాంక్షే విజయం, నాకు విజయం వద్దు, నాకు ఇది వద్దు అన్నాడు. ఇది తాత్కాలికమైనటువంటి భావుకత, తాత్కాలికమైన భావుకత. వీళ్ళు కుటుంబ జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు చెబుతుంటారు నాకు ఈ ఆనందం వద్దు, నాకు మంచి స్థానం వద్దు, విజయం వద్దు, నాకేమీ వద్దు అని. కానీ అతడికి అన్నీ కావాలి, అతడికి అన్నీ కావాలి.
కానీ అతడికి శ్రేయ అంటే ఏమిటో తెలియదు. శ్రేయ ఏంటంటే కృష్ణుడు. వాస్తవానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణుడిని పొందుతాడో లేదా కృష్ణ చైతన్యాన్ని పొందుతాడో అప్పుడు అతడు అనగలడు నాకు ఇది వద్దు అని. వాళ్ళు ఆ విధంగా చెప్పరు. ఎందుకు వాళ్ళు చెబుతారు నాకు ఇది వద్దు అని? ఇక్కడ మన దగ్గర ఏముంది? ఉదాహరణకి నాకు రాజ్యం ఉంది, మరి అది నా రాజ్యమా? కాదు, అది కృష్ణుని యొక్క రాజ్యం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం, కృష్ణుడే యజమాని, నేను అతడి ప్రతినిధిగా ఉండవచ్చు. కృష్ణుడు అందరూ కృష్ణ చైతన్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుచేత రాజు యొక్క బాధ్యత కృష్ణుడి యొక్క ప్రతినిధిగా జనులందరినీ కృష్ణ చైతన్యవంతులను చేయడం. అప్పుడు అతడు తన కర్తవ్యాన్ని చక్కగా పాలించినట్లు. ఆ విధంగా ఈ రాజులు చేయకపోవడం కారణం చేత ఇప్పుడు ఈ రాజరికం అనేది అన్ని చోట్ల కూడా నిషేధించబడింది. మళ్ళీ ఈ రాజులు ఎక్కడెక్కడైతే రాజరికం ఉందో కొద్దిగైనా సరే, ఎక్కడైతే రాజరికం యొక్క కొద్దిపాటి ప్రదర్శన జరుగుతుందో, ఉదాహరణకు ఇంగ్లాండ్లో, ఒకవేళ ఈ రాజు కృష్ణ చైతన్యవంతుడైనట్లయితే, అతడు కృష్ణుని యొక్క ప్రతినిధిగా ఉన్నట్లయితే, రాజ్యం యొక్క ముఖచిత్రం అంతా కూడా మారిపోతుంది. అది అవసరం. మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఆ ప్రయోజనం కోసమే ఉంది. మాకు ఈ ప్రజాస్వామ్యం అంటే అంతగా నచ్చదు. ఏమిటి ప్రజాస్వామ్యం యొక్క విలువ? అందరూ మూర్ఖులు, వెధవలు. వాళ్ళు మరొక మూర్ఖుడికి వెధవకి ఓటేస్తారు, అతడు ప్రధానమంత్రి అవుతాడు, లేదా ఇదో అదో ఏదో అవుతాడు. ఎన్నో సందర్భాల్లో మీరు చూడండి, అది జనులకు మంచిది కాదు. మేము ఈ కుహానా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాం, ఎందుకంటే వీళ్ళెవరికీ శిక్షణ లేదు. రాజు శిక్షణ కలిగిన వాడైతే అది రాజరికం యొక్క వ్యవస్థ. ఉదాహరణకు యుధిష్ఠిర మహారాజు, లేదా అర్జునుడు, లేదా ఎవరైనా, ఈ రాజులందరూ కూడా రాజర్షి అంటారు. వీళ్ళందరినీ రాజర్షి అని పిలుస్తారు. ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివశ్వాన్ మనవే ప్రాహుర్ మనురిక్ష్వాకవే బ్రవీత్, భగవద్గీతలో చెప్పబడింది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు రాజర్షయ. రాజా అంటే అతడు కేవలం రాజు మాత్రమే కాదు, అతడు ఒక గొప్ప ఋషి కూడా, అంటే సాధు పురుషుడు. మహారాజా యుధిష్ఠిరుడ, యుధిష్ఠిర మహారాజు లేక అర్జునుడిలాగా, వాళ్ళు సాధు పురుషులు. వాళ్ళు సాధారణమైనటువంటి తాగుబోతు రాజులు కాదు. నా దగ్గర ఎంతో ధనం ఉంది కాబట్టి నేను తాగుతాను, వేసితో కలిసి నృత్యం చేస్తాను, అలా కాదు. వాళ్ళందరూ కూడా ఋషులు. వాళ్ళు రాజులైనప్పటికీ వాళ్ళు ఋషులు. అటువంటి రాజు మనకు కావాలి, రాజర్షులు కావాలి. అప్పుడు జనులందరూ ఆనందంగా ఉంటారు. బెంగాలీలో ఒక సామెత ఉంది, రాజా పాపి రాజ్య నష్ట గృహిణీ దోషి గృహస్థ భ్రష్ట. గృహస్థ జీవితంలో భార్య మంచిది కానట్లయితే ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు ఇంట్లో, గృహస్థ జీవనంలో. అదేవిధంగా ఒక రాజ్యంలో రాజు పాపాత్ముడైతే అప్పుడు అంతా ప్రతి ఒక్కరూ కూడా దుఃఖించాలి. ఇది సామెత. కాబట్టి అర్జునుడు శ్రేయ మరియు ప్రేయ గురించి ఆలోచిస్తున్నాడు. వాస్తవమైనటువంటి శ్రేయ అంటే కృష్ణ చైతన్యాన్ని పొందడం, అది అర్జునుడిలో లోపించింది. అర్జునుడు భవిష్యత్ జీవితాన్ని చూపిస్తున్నాడు. అతడు మెరుగైన సమాజాన్ని, స్నేహాన్ని, ప్రేమను కోరుకుంటున్నాడు. అందుకే అతడు వారెవరిని చంపాలని అనుకోవడంలా, ఎందుకంటే దానితో అంతా ముగిసిపోతుంది. కానీ వాస్తవానికి ఈ కుటుంబ సభ్యులుగా పిలువబడేవారిని చంపిన తర్వాత కూడా అర్జునుడు కృష్ణుణ్ణి సంతృప్తిపరచగలిగినట్లయితే అది అతడికి శ్రేయ, అదే శ్రేయ. కానీ ఆ విషయం అతడికి తెలియదు. కానీ అతడికి తెలియదు కాబట్టే ఈ భగవద్గీత అనేది వచ్చింది. అర్జునుడు జీవితం యొక్క అంతిమ గమ్యం ఈ సమాజం, స్నేహం, ప్రేమగా పిలువబడేది కాదు, కృష్ణుడు అనేటువంటి విషయం తెలియనటువంటి వ్యక్తి యొక్క పాత్రను పోషిస్తున్నాడు. అతడు ఆ పాత్రను పోషిస్తున్నాడు అతనికి తెలియనట్టుగా. అతను ఏమాలోచిస్తున్నాడంటే కృష్ణుడు ముఖ్యం కాదు. కృష్ణుడు ఇప్పటికీ అర్జునుడిని అడిగాడు యుద్ధం చేయమని. కానీ అర్జునుడు ఏమాలోచిస్తున్నాడు, కృష్ణ నువ్వు నన్ను యుద్ధం చేయమంటున్నావు, నేను నా స్వంత కుటుంబ సభ్యులను చంపాలి, అప్పుడు ఇక నాకు విజయం ఏముంటుంది? అందుకే అతడు చెప్పాడు ఈ పూర్వ శ్లోకంలో. అతడేం చెప్తాడంటే
పశ్యామి విపరీతాని కేశవ. నన్ను యుద్ధం చేయమని నువ్వు అడుగుతున్నావు, నా విజయం కోసం, నా యొక్క ఆనందం కోసం. కానీ నేను దీనికి వ్యతిరేకమైనటువంటి దాన్నే చూస్తున్నాను. పశ్యామి విపరీతాని, ఇది సమస్య. ఈ సమస్యను పరిష్కరించడం కోసం అర్జునుడు కృష్ణుని యొక్క శిష్యునిగా మారాడు. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. ఇది దీనికి భూమిక. అర్జునుడు ఆ పాత్రను పోషించినంత వరకు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా భగవద్గీత అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా గృహక్షేత్ర సుతాప్తవిత్తాయి వాటితో ఆనందంగా ఉండాలనుకుంటారు. కుటుంబ జీవితం, కొంత భూమిని కలిగి ఉండడం, ఆ రోజుల్లో పరిశ్రమలనే ఉండేవి కాదు. అందుకే పరిశ్రమ అనేది అవసరం లేదు, భూమి కావాలి. మీ దగ్గర భూమి ఉంటే మీ ఆహారాన్ని మీరు పండించుకోవచ్చు. కానీ వాస్తవానికి అదే మన జీవితం. ఇక్కడ గ్రామంలో ఖాళీగా పడినటువంటి భూమి ఎంతో ఉంది, కానీ వాళ్ళు తమ యొక్క ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడంలా, వాళ్ళు తమకు ఆహారంగా ఈ అమాయకమైనటువంటి ఆవుల్ని చంపి తింటున్నారు. అది మంచిది కాదు. గృహక్షేత్ర అని చెప్పబడింది. మీరు గృహస్థులు కండి, కానీ మీ ఆహారాన్ని భూమి నుండి, గృహక్షేత్ర నుండి పొందండి. మీరు ఆహారాన్ని ఉత్పత్తి చేసిన తర్వాత సంతానాన్ని కనండి. గృహక్షేత్ర సుతాప్తవిత్త. భారతదేశంలో గ్రామాల్లో ఇప్పటికీ విధానం ఏమిటంటే, పేదవాళ్ళలో ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఇప్పటికీ భారతదేశంలో గ్రామంలో ఉన్నటువంటి విధానం ఏమిటంటే, పేదవాళ్ళు అంటే రైతులు, ఒక రైతు ఆవుని పోషించలేకపోతే అతడు వివాహం చేసుకోడు. జరు గోరు అంటారు. జరు అంటే భార్య, గోరు అంటే ఆవు. ఒక వ్యక్తి ఆవును కూడా పోషించగలిగితే అతడు భార్యను స్వీకరించాలి. జరు గోరు. ఎందుకంటే మీరు భార్యని కలిగి ఉన్నట్లయితే వెంటనే మీకు సంతానం కలుగుతుంది. మీరు సంతానానికి ఆవు పాలను ఇవ్వలేకపోతే పిల్లలు అనారోగ్యం పాలవుతారు. వాళ్ళు సరిపడా పాలు తాగాలి. అందుకే గోవు తల్లిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఒక తల్లి సంతానానికి జన్మనిచ్చింది, మరొక తల్లి పాలను సరఫరా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా గోమాతకు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆమె పాలు సరఫరా చేస్తుంది. అందుకే శాస్త్రానుసారం మనకు ఏడుగురు తల్లులు ఉంటారు. ఆదవ మాత అంటే నిజమైన తల్లి. ఎవరి నుండి అయితే మనం జన్మను పొందామో ఆమె ఆదవ మాత, ఆమె యొక్క తల్లి. గురుపత్ని అంటే గురువు గారి భార్య, ఆమె కూడా తల్లే. ఆదవ మాత, గురుపత్ని, బ్రాహ్మణి, బ్రాహ్మణుని యొక్క భార్య, ఆమె కూడా తల్లే. ఆదవ మాత, గురుపత్ని, బ్రాహ్మణి, రాజపత్నిక, రాణి కూడా తల్లే. ఇలా ఎంతమంది? ఆదవ మాత, గురుపత్ని, బ్రాహ్మణి, రాజపత్నిక, తరువాత ధేను. ధేను అంటే ఆవు, ఆమె కూడా తల్లే. ఇక ధాత్రి. ధాత్రి అంటే దాది, ఆయా అంటాం. ధేను, ధాత్రి, తథా పృథ్వీ, భూమి కూడా తల్లే. జనులు ఈ మాతృభూమి యొక్క సేవ చేస్తూ ఉంటారు, ఎక్కడైతే వారు పుట్టారో దానికి. అది మంచిదే. కానీ అదేవిధంగా వాళ్ళు గోమాతల యొక్క బాధ్యతను కూడా స్వీకరించాలి. కానీ వాళ్ళు తల్లి యొక్క బాధ్యతను స్వీకరించడం వల్ల, అందుకే వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు అనుభవించాల్సిందే. అందుకే యుద్ధం, కరువు కాటకాలు అనేవి వస్తాయి. ఎప్పుడైతే జనులు పాపాత్ములు అవుతారో వెంటనే ప్రకృతి శిక్షిస్తుంది. వెంటనే ప్రకృతి యొక్క శిక్ష తనంతట తానే వచ్చేస్తుంది. మీరు దాన్ని తప్పించుకోలేరు. అందుచేతనే కృష్ణ చైతన్య ఉద్యమం అంటే అన్ని సమస్యలకి పరిష్కారం కనుగొనడం, ప్రజలు పాపాత్ములు కాకుండా వాళ్ళకి బోధన చేయడం. ఎందుకంటే ఒక పాపాత్ముడు కృష్ణ చైతన్యవంతుడు కాలేడు. కృష్ణ చైతన్యవంతులు కావాలంటే పాపకృత్యాల్ని వదిలిపెట్టాలి. అక్రమ మైథునం, మాంసాహారం, మద్యం, జూదం, ఇవన్నీ కూడా త్యజించాలి. ఇవి పాపపు జీవితానికి నాలుగు స్తంభాల వంటివి. కానీ జనులు వీటిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. కానీ మనం ఎటువంటి రాజీ చేయబడడం, మనం ఏ విధంగానూ రాజీ పడబోవటంలా. అంటే మీరు మీ పాప జీవితాన్ని కొనసాగించండి, అదే సమయంలో నేను మీకు వరాన్ని ఇస్తాను, మీరు కృష్ణ చైతన్యవంతులు అవ్వచ్చు. లేదు,
అది మనం చేయం, అది మనం చేయలేం. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదు. మీరు ఖచ్చితంగా పాపపు జీవితాన్ని వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే ఆ విధంగా చేయనట్లయితే కృష్ణ చైతన్యవంతులయ్యే అవకాశం లేదు. మీరు ఎందుకు ఆర్భాటాలకు పోతారు? ఊరికే ఆర్భాటానికి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఉదాహరణకి అర్జునుడు, అర్జునుడు కృష్ణ చైతన్యం యొక్క ఆర్భాటాన్ని చేయాలనుకున్నాడు. అతడికి ఇతర విషయాల పట్ల మంచి ఆసక్తి ఉంది. అందుకే ఈ భగవద్గీత అంతా అర్జునుడికి బోధించబడింది ఆ విధంగా అతడు ఆసక్తిని వదిలేస్తాడని. అంతిమంగా ఈ విధంగా చెప్పబడింది. సంజయుడు చెబుతాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. ఇది భగవద్గీత యొక్క సారాంశం. సంజయ ఉవాచ. చివరకు సంజయుడు అతని యజమాని అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు, అయ్యా మీ పుత్రుల మధ్య జరిగేటువంటి యుద్ధంలో విజయాన్ని ఆశిస్తున్నారు, కానీ దాన్ని మీరు ఆశించవద్దు. ఎందుకంటే మతిర్మమ, నా యొక్క అభిప్రాయం ఏమిటంటే ఎత్ర కృష్ణ యోగేశ్వర, ఎవరి వర్గంలో యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడు. యోగ, యోగ అంటే ఇక్కడ చాలా శక్తివంతమైనటువంటి సిద్ధి అనేది ఉంది. యోగ అంటే ఒక సిద్ధి. ఈ యోగ గురించి మాట్లాడుకోవడంలా, ఊరికి ఆడుకోవడం, వ్యాయామం చేయడం అది కాదు. యోగ అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి యోగాలో పరిపూర్ణుడవుతాడో అతడికి ఎన్నో సిద్ధులు వస్తాయి. వాటిని అష్టసిద్ధులు అంటారు, 8 రకాల సిద్ధులు. అణిమ, లగిమ, ప్రాప్తి సిద్ధి, అలాగా ఎన్నో ఉన్నాయి. ఈషిత, వశిత. కాబట్టి అణిమా సిద్ధిని పొందినటువంటి ఒక యోగి సూక్ష్మమైన వాటికంటే సూక్ష్మంగా మారగలడు. మనం ఇప్పటికే సూక్ష్మమైనటువంటి వాటికంటే సూక్ష్మమైనటువంటి వాళ్ళం. ఎందుకంటే మన నిజమైనటువంటి తలం ఆధ్యాత్మిక తలం. అది వెంట్రుక కొనలో 10,000% ఉంటుంది. ఇది మన యొక్క కొలత. ప్రస్తుతం ఉన్నటువంటి శరీరం కేవలం బాహ్యమైనటువంటి ఆచ్ఛాదన. కేశాగ్ర శతభాగస్య శతథా కల్పితస్య చ. కాబట్టి ఒక యోగి ఈ శరీరాన్ని వదిలిపెట్టి తన అసలైనటువంటి ఆధ్యాత్మిక శరీరానికి వెళ్ళగలడు. అది ఎంత చిన్నగా ఉంటుందంటే మీరు ఒక యోగిని కారాగారంలో కాదు ఎక్కడైనా ఉంచలేరు. ఎందుకంటే ఎక్కడో చోటున చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం నుండి అతడు బయటపడతాడు. ఇది యోగి అంటే. దీన్నే సిద్ధి అంటారు. మరి మీకు సిద్ధుల గురించి ఏమి తెలుసు? మీరు చేసేదల్లా ముక్కుని నొక్కుకోవడం అంతే. ఈ రకమైనటువంటి యోగా ఏదైతే ఉందో, అయితే ఇవన్నీ కూడా ప్రారంభ పద్ధతులు అనుకోండి. ధ్యాన, ధారణ, ప్రాణాయామ. ఈ ప్రాణాయామం అంటే వ్యతిరేక దిశలో శ్వాసను వదలాలి. మనకి అనుభవం ఉంది, మన ముక్కుకి 2 రంధ్రాలు ఉన్నాయి. ఒకదాన్ని మూస్తాం, ఒకటి తెరిచి ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం అంటే మూసుకుపోయి ఉన్నటువంటి ద్వారాన్ని తెరవడం. అందుచేతనే ఎన్నో విధానాలు ఉన్నాయి. కానీ అంతిమంగా యోగ అంటే ఈ సిద్ధిని పొందడం కోసం. అదే యోగం అంటే. కానీ ఈ శక్తులన్నీ కూడా కేవలం అంశ మాత్రాలే. యోగులు వీటిని సాధించవచ్చు. వాళ్ళు ఆ సిద్ధిని సాధించగలిగినా ఎప్పటికే వాళ్ళు సూక్ష్మమైనటువంటి వాటికంటే సూక్ష్మంగా ఉన్నారు. కానీ కృష్ణుడు ఈ యోగ సిద్ధులన్నిటికీ కూడా అత్యున్నతమైనటువంటి యజమాని. అందుకే ఆయన యోగేశ్వరుడుగా పిలువబడ్డాడు. కృష్ణుడు యోగేశ్వరుడు. కనుక కృష్ణుడు మీ పక్షాన ఉన్నట్లయితే మీరు యోగ సాధన చేయాల్సిన అవసరం లేదు. మీరు కృష్ణ భక్తులైతే, ఎందుకంటే మీరు ఎంత శక్తిని సాధించగలరు? మీరు ఏదో సిద్ధి పొందడం ద్వారా కొంత శక్తి సాధించవచ్చు, కానీ మీకు కృష్ణుడితో సమానమైనటువంటి శక్తి ఎప్పటికీ రాదు. ఉదాహరణకు అణిమ, లగిమ అనే ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా చాలా తేలికగా చేయడం లేదా చాలా తేలికగా మారిపోవడం. యోగి విమానం లేకుండా గాలిలో ఎగరగలడు. అతడు సూర్యమండలానికి, చంద్రమండలానికి ఎటువంటి స్పుత్నిక్ లేకుండా వెళ్ళగలడు. కర్దమ మునికి ఒక భార్య ఉంది, కానీ అతడు ఒక యోగి. అతని భార్య అతడి పట్ల పాతివ్రత్యం కలిగి ఉంది. అందుచేత ఆమె చాలా బక్కచిక్కిపోయింది. ఎందుకంటే ఆమె చక్కగా భుజించలేకపోతుంది.
యోగి చక్కటి ఆహారాన్ని సరఫరా చేయలేడు. కేవలం ఆకలితో మాడిపోవటమే, అది యోగి అంటే. అయితే అతడు అనుకున్నాడు, ఈ అమాయకురాలు నా దగ్గరికి వచ్చింది, ఈమె తండ్రి ఒక రాజు, ఈమె ఇంతటి కష్టాలను అనుభవించడంలో అలవాటు పడి లేదు, అందుకే అతడు ఆమెను అడిగాడు నీకేం కావాలి అని. ఆమె అన్నది, నేను నీ దగ్గరికి వచ్చాను కదా, కాబట్టి నాకు కొంత సంతానం కావాలి, కొంత సౌకర్యవంతమైనటువంటి జీవితం కావాలి అని అడిగింది. అతడు సరే అని చెప్పి తన యోగశక్తితోటి ఒక పెద్ద విమానాన్ని తయారు చేశాడు. అది ఒక పెద్ద పట్టణం, అంతేగాని ఈ 747 కాదు, ఈ 747. ఈ 747 అనేది చాలా పెద్ద విమానం, కానీ ఇక్కడ మనం మాట్లాడే విమానం ఇటువంటిది కాదు. కర్దమ్మమును తయారు చేసినటువంటి విమానంలో ఒక పెద్ద పట్టణం, అందులో సరస్సు, గొప్ప భవనాలు, దాసదాసీ జనం అందరూ ఉన్నారు. ఆ పెద్ద విమానం విశ్వం చుట్టూ కూడా తిరిగింది. అతడు అన్ని గ్రహాలను తన భార్యకు చూపించాడు. ఇది యోగశక్తి అంటే. మరి అటువంటి యోగులు ఎవరున్నారు ఇప్పుడు? అందుకే ఇక్కడ యోగేశ్వర అన్నారు. ఈ యోగశక్తులన్నీ కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కావాలంటే పొందవచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ కృష్ణుడు ఈ యోగశక్తులన్నిటికీ కూడా నాథుడు, యోగేశ్వరుడు. అందుచేత ఎవరు విజయాన్ని సాధించగలరు? కృష్ణుడు ఏదైనా చేయగలడు. ఉదాహరణకి మనం ప్రతిరోజు పాడుతూ ఉంటాం, జయ రాధా మాధవ కుంజ బిహారి గోపీజన వల్లభ గిరివరధారి, గిరివరధారి అంటాం. కొంతమంది అనుకుంటే అనుకోవచ్చు కృష్ణుడికి గోపికలంటే ఇష్టం అని, కానీ వాళ్ళు కృష్ణుని యొక్క ఇతర కార్యకలాపాల గురించి పఠించుకోరు. ఎప్పుడైతే ఈ గోపికలు ప్రమాదంలో ఉంటారో అతడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తగలడు, అందుకే గిరివరధారి అన్నారు. అది కృష్ణుడు అంటే. కానీ ఈ వెధవకి ఈ విషయాలు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు అంటే ఇప్పుడు గోపికలతో ఉంటాడు, అందుకే అతడు అమరుడు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు గోపికల వెంట పడుతూ ఉంటాడు, అందుచేత కృష్ణుడు అవినీతిపరుడు అని. కానీ ఈ వెధవకి కృష్ణుడు అవినీతిపరుడు అని చూడగలిగినటువంటి కళ్ళు ఉండవచ్చు, కానీ ఇక్కడ కృష్ణుడు యోగేశ్వరుడు కూడా. కృష్ణుడు అవినీతిపరుడు అయితే ఉండొచ్చు, కానీ అదే సమయంలో ఆయన యోగేశ్వరుడు కూడా. అందుచేత భక్తి యోగం యొక్క శిష్యుడు కాకుండా ఎవరు కూడా కృష్ణుడిని అధ్యయనం చేయలేరు, అది అసాధ్యం. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మితత్వతః. కాబట్టి ఇదంతా, ఈ భగవద్గీత అంతా కూడా ఉంది కృష్ణుని అర్థం చేసుకోవడం కోసం. ఎప్పుడైతే మీరు కృష్ణుని అర్థం చేసుకుంటారో, త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి కౌంతేయ, మళ్ళీ మీరు ఈ భౌతిక ప్రపంచంలో జన్మించడం అనేది ఉండదు, మీరు భగవద్ధామానికి వెళ్తారు. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.